ఒకే ఒక్క మాట, భారత ప్రజల మార్గదర్శి మోడీ మాట. జనతా కర్ఫ్యూ నాటి సాయంత్రం భారతదేశమంతటా ప్రభంజనమై ప్రతిధ్వనించింది. మరొక్క మాటతో ఈనాటి సాయంత్రం భారతదేశమంతటా వెలుగులు చిందించబోతోంది, మరో దీపావళిని తలపించబోతోంది. మోడీ గారు వెలిగించమన్న దీపాలు సమాజంలోని చీకట్లతో పాటుగా మనసులో ఉన్న భయమనే చీకటిని కూడా తొలగించే దీపాలు. మోడీ గారు ఈరోజు సాయంత్రం కేవలం విద్యుత్ దీపాలని మాత్రమే ఆపమన్నారు, కానీ విద్యుత్ పరికరాలని ఆపమనలేదు. ఈ సందర్భంగా కేంద్రం కొన్ని మార్గదర్శకాలని విడుదల చేసింది. ఇళ్లల్లో లైట్లు తప్ప అన్ని విద్యుత్ ఉపకరణాలు నడుస్తాయి. వీధి దీపాలు ఆన్లోనే ఉంటాయి. ఆసుపత్రులు, మున్సిపల్ సర్వీసులు, పోలీస్ కార్యాలయాలు, ఇతర అత్యవసర విభాగాల్లో లైట్లు యథావిధిగా వెలుగుతాయి. వినియోగదారులు తప్పనిసరిగా గమనించాల్సిన విషయం, ఆ 9 నిమిషాలు ఇళ్లల్లో కేవలం లైట్లు మాత్రమే ఆపండి. ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, ఇతర ఉపకరణాలు ఆన్లోనే ఉంచండి. గ్రిడ్ బ్యాలెన్స్ కోసం వినియోగదారులు దీన్ని గమనించాలి. అన్ని ఆపేస్తే డిమాండ్ ఒక్కసారి పడిపోయి గ్రిడ్ పై ప్రభావం పడుతుంది. ఇదే కనుక జరిగితే పునరుద్ధరణకి చాలా సమయం పడుతుంది. ఎస్పీ డిసిఎల్ సిఎండి శ్రీ హెచ్ హరినాథరావు గారు ఈ విషయాలని ఒక ప్రముఖ దినపత్రికకి వివరించారు. దీపాలు వెలిగించే సమయంలో అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన, జాగ్రత్త వహించాల్సిన విషయం శానిటైజర్. క్రిములని నశింపజేసే ఈ శానిటైజర్ మండే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి దీపాలు వెలిగించే సమయంలో చేతులకి ఎట్టి పరిస్థితుల్లోనూ శానిటైజర్ రాసుకోకుండా ఉండాలి. దాదాపుగా ఈ విషయం అందరికీ తెలిసిందే, అయినా ఇంకా తెలియని వారు, యూట్యూబ్ ఎక్కువగా చూడని వారు కూడా ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా తెలియచేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వంటగదిలో కూడా ఈ శానిటైజర్ ఉండకూడదు. వంటగదిలో మనం వంట చేసే సమయంలో కూడా చేతులకి శానిటైజర్ అస్సలు రాసుకోకూడదు. చేతులకి గ్లౌజులు వేసుకుని, ఆ గ్లౌజులకి శానిటైజర్ రాసుకుని మంటకు సంబంధించిన ఏ పనులు చేసినా సరే చాలా ప్రమాదం. ఆ శానిటైజర్ మంట బయటికి కనిపించదు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, తెలియకుండానే స్కిన్ మొత్తం కాలే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో అందరూ చాలా జాగ్రత్త వహించాలి. శానిటైజర్కి మండే లక్షణం ఉంది అన్న విషయాన్ని తెలియని వారి కోసం తెలిసేందుకు ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాను చూడండి. ఒక చిన్న ప్లేట్లోకి కొద్దిగా శానిటైజర్ తీసుకున్నాము. శానిటైజర్ మండుతున్నప్పుడు పైకి కనిపించడం చాలా తక్కువ. ఎక్కువగా ఈ ఫ్లేమ్ లైట్ కలర్లో ఉండి కనిపించకుండా ఉంటుంది. మనకి తెలియకుండానే మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి శానిటైజర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాయంత్రం తప్పకుండా మోడీ గారి మాటని గౌరవిద్దాము. 9 గంటలకి దీపాలని వెలిగిద్దాము. భారతదేశాన్ని వెలుగులతో నింపుదాం. జై హింద్.